గ్రావిటీ కెనాల్ నిర్మాణ పనుల్లో నష్టపరిహారం చెల్లింపులో అధికార పార్టీ నాయకుల అండదండలతో అవకతవకలు జరిగాయని చందుర్తి మండల కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగం కుమార్, మండల అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ, కాళేశ్వరం ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకంలో భాగంగా చందుర్తి మండలము మల్యాల చెరువు నుండి బండపల్లి వరకు గ్రావిటీ కెనాల్ నిర్మాణం చేపట్టగా ఇందులో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందన్నారు. కాగా జోగపూర్ గ్రామానికి చెందిన కొందరు నాయకుల అండదండలతో నష్టపరిహారం 2 సార్లు అందుకున్నారని, వడ్డీతో సహా వసూలు చేసి ప్రభుత్వ సొమ్మును కాపాడాలని డిమాండ్ చేశారు. Expense of distress do not be immediately paid. The destroyed property will be immediately brought to public sale. Amount ఎప్పుడైతే గత కొన్ని సంవత్సరాల క్రితం ఆ మేకల దేవయ్య కుమారుడైనటువంటి మిత్రుడు ఎల్లయ్య అప్పటి అధికార పార్టీ సంబంధించినటువంటి పాత్రికేయ సోదరులో ఉండి నమస్తే తెలంగాణ విలేకరులు పని చేసుకుంటూ ఎమ్మెల్యే గారికి నేనేది చెప్తే మిగతాకు సంబంధించినటువంటి ఆ రైతులకు కూడా అదే సుమారు 5 లక్షలు వెచ్చించిన సందర్భంలో ఈ పాత్రికేయ సోదరుడు ప్రముఖ అధికార పార్టీకి సంబంధించినటువంటి పాత్రికేయుడు కాబట్టి ఎమ్మెల్యే గారు నా వెనుకాల ఉన్నారు కాబట్టి 5 లక్షలకు మరో 5 లక్షలు ఎక్కువగా వేయించుకొని 10 లక్షల రూపాయలు ఆ రోజు సుమారు 4 సంవత్సరాల క్రితం 10 లక్షల రూపాయలు వారి తండ్రి గారి ఖాతాలో జమ చేసుకొని ఆ రాజభోగాలు అనుభవించుకుంటూ ఆ డబ్బులను మిగతా కార్యక్రమంలో మిత్రులకు ఇచ్చుకున్నారా, ఇంకేది ఇచ్చుకున్నారా, ఇంకేది ఇచ్చుకున్నారా, అది నాకు సంబంధం లేని విషయం. తక్షణమే ప్రభుత్వం సొమ్ము కాబట్టి ప్రభుత్వానికి ఈ అనుభవధార కింద కేవలం ల్యాండ్ వేయిందే అని చెప్పేసి ఈ గ్రావిటీ కెనాల్ సర్వే చేసినప్పుడు రాయించుకుండు, తర్వాత ఏం చేసిండు మళ్ళీ రెక్టిఫికేషన్ ఇగో పెద్ద పెద్ద న్యూస్ పేపర్లలో వచ్చింది, ఈ న్యూస్ పేపర్ 2 న్యూస్ పేపర్లలో వచ్చింది కాబట్టి నాకు అక్కడ ఒకటి జస్ట్ క్యాటిల్ షెడ్ ఉంది, నాకు ఇక్కడ క్యాటిల్ షెడ్ విత్ టైల్డ్ రూఫ్ అంటే 2016లో 5 లక్షల నష్టపరిహారం వేసిన కొట్టానికి నువ్వు 5 లక్షలు ఎన్నేళ్ల కింద కట్టుకున్నావు అని చెప్పిండు. దాదాపు 20-30 ఏళ్ళ నుంచి కొట్టం కట్టుకుండు, 20-30 ఏళ్ళ కింద ఏమన్నా టైల్స్ దుకాణాలు ఉన్నాయా? టైల్స్ రూఫ్ తోటి ఎవడన్నా బిల్డింగ్ కట్టిండా? ఎవడన్నా పోనిపోని మరి కాల్వ వేయందా అని అంటే అది ఖచ్చితంగా ఊరుకు చివరి ఉంటుంది. పొలం దగ్గర ఎవడన్నా టైల్స్ రూపుతో వేసుకుంటారు రైతు? ఇది ప్రభుత్వం గమనిస్తలేదా? మరి ఈ తప్పుడు లెక్కలతోటి 2 లక్షలు ఎస్టిమేషన్ రిపోర్ట్ కూడా మా దగ్గర ఉన్నది, క్లియర్గా చూడొచ్చు. పాత్రికేయ మిత్రులు దయచేసి 5 లక్షల 1,021 రూపాయి సదరు వ్యక్తికి ముట్టాలి. ఇది కేవలం ఒక జోగాపూర్ది మాత్రమే. అంటే ఈ జోగాపూర్ ఇష్యూ మీద మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రీసెంట్గా 16 తారీఖు నాడు నోటీసులు సర్వే అయినాయి అనేది ఉద్దేశం తీసుకొని దీని తతంగం ఏంటిది అని చెప్పేసి మేము అధికారికంగా తెలుసుకుంటే ఈ విషయం వచ్చింది. మరి 5 లక్షలు 1,000కి నీకు వచ్చినాయి, 10 లక్షలు 60